సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాళ్ళ నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. ప్రస్తుతం మనం ఉన్నాం కోకాపేట లో ఉన్నటువంటి శివకేశవ మహాసన్నిధానం టెంపుల్లో. ఈ ఏరియాలో అంటే ఇటు కోకాపేట కావచ్చు, లేకపోతే నార్సింగి కావచ్చు, లేదు అంటే ఇటు మోకిల, ఇటు చుట్టుపక్కల అంతా కూడా అత్యంత పెద్ద దేవస్థానంగా మనం ఈ టెంపుల్ని చెప్పొచ్చు. పక్కకే చూడండి ఒకసారి, మూవీ టవర్స్ ఉన్నాయి, అంటే మూవీ వాళ్ళంతా ఉన్నారన్నమాట. మనందరికి తెలుసు ఫిల్మ్ నగర్ లో కూడా చాలా పెద్ద దేవస్థానాన్ని మూవీ వాళ్ళంతా కలిసి కట్టినటువంటి పరిస్థితి. సో ఇక్కడ కూడా అలాగే మూవీ టవర్స్ పక్కకే చాలా పెద్ద టెంపుల్ ని మూవీకి సంబంధించిన పెద్దవాళ్ళంతా కలిసి కట్టారు. సో ఈ టెంపుల్ స్పెషల్ ఏంటో తెలుసా? నార్మల్ గా మనం చూస్తాము శివయ్య టెంపుల్లో కేవలం శివునికి సంబంధించినటువంటి పరివారం మాత్రమే ఉంటారు, విష్ణాలయంకి వెళ్తే విష్ణువుకు సంబంధించినటువంటి పరివారం మాత్రమే ఉంటారు. ఎక్కడ కూడా శివయ్య టెంపుల్లో విష్ణువు గాని విష్ణు దేవాలయంలో శివయ్య గాని కనిపించరు మనకి. బట్ ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఇటు విష్ణువుకు సంబంధించినటువంటి పరివారము, అటు శివయ్యకి సంబంధించినటువంటి పరివారం, ఇద్దరు కూడా కొలువు తీరే ఉన్నారు. చాలా స్పెషల్స్ ఉన్నాయి ఇంకా ఈ టెంపుల్లో, అవన్నీ కూడా లోపలికి వెళ్ళి తెలుసుకుందాం. సార్, మూవీ టవర్స్ శివకేశవ దైవ సన్నిధానం చాలా అద్భుతంగా ఉంది, అసలు ఎప్పుడు కట్టారు, ఏమేమి స్పెషల్స్ ఇక్కడ చెప్పండి ఒకసారి. 10 మంది దేవుళ్ళు ఉన్నారు. సో వాళ్ళకి ఏ రోజు అవసరమైతే ఆ రోజు పూజలు అర్చనలు అభిషేకాలు అన్ని జరుగుతూ ఉంటాయి. స్టార్ట్ చేసి 4th మంత్, కడతం మొదలు చాలా కాలం అయింది, మధ్యలో కన్స్ట్రక్షన్ ఆగిపోయింది. మొన్న స్టార్ట్ చేసి మన జూన్ ఈ అవ్వలేదు, ప్లస్ జనం లేకుండా స్టార్ట్ చేసి ఏం చేస్తాం, మంత్లీ మెయింటెనెన్స్ జనం మెయింటెనెన్స్ ప్రాబ్లం అవుతుంది, అందుకని ఆపాము. మొన్న కంప్లీట్ చేసాం, మాది కంప్లీట్ అయిపోయింది, మొత్తం అందరూ వచ్చారు, మాది 200-260 మంది వచ్చారు. సో స్టార్ట్ చేసాము మూడు టవర్స్. ఇప్పుడు బయట జనం కూడా వస్తున్నారు, బాగా బాగుంది. ఇప్పుడు అంటే మనకి అక్కడ ఫిలిం నగర్ టెంపుల్లో కూడా అట్లాగే అందరూ ఉన్నారు కదా, మన ఫిలిం నగర్ కూడా దైవ సన్నిధానం కదా అని కూడా. సో అదే ఉద్దేశంతో ఇది కూడా కట్టాం, అక్కడ మేమే కదా కట్టింది, ఆ ఉద్దేశంతో ఇది కూడా కట్టాం. ఇది ఇక్కడికి వచ్చాక సినిమా వాళ్ళు మొత్తం ఇదంతా ప్రొడ్యూసర్స్ కట్టింది మూవీ టవర్స్. సో అందరం కలిసి కట్టుకుందామని అప్పుడు కట్టాం, మొదలెట్టాం. అన్ఫార్చునేట్గా సగం మంది పైన అమ్మేశారు, మన వాళ్ళు వెళ్ళిపోయారు కానీ. బట్ ఎవరికైనా భక్తులు ఒకలే కదా, దేవుడికి అందరూ ఒకటే కాబట్టి అందరికీ పనికి వస్తుంది. ఇప్పుడు అన్ని చోట్ల నుంచి వస్తున్నారు, బయట నుంచి కూడా. కొంచెం పెద్ద టెంపుల్ ఇదే అవుతుంది. స్వామి చెప్పండి, ఏమేమి టెంపుల్స్ ఉన్నాయి ఈ ఆవరణలో, అలాగే ఏమేమి ప్రత్యేకమైన పూజలు జరుగుతాయి? ప్రధానంగా ఈ ఆలయానికి పేరు శివకేశవ సన్నిధానం అని చెప్పి పేరు. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఎక్కడ చూసినా, ఏ దేవాలయంలో చూసినా విష్ణు పరివారము మాత్రము ఒక చోట, శివ పరివారం మాత్రము ఒక చోట, అన్ని చోట్ల ఉంటాయి. కానీ ఈ దేవాలయానికి వచ్చేసరికి శివ పరివారము విష్ణు పరివారము కలిపి ఒక చోట ఉన్నటువంటిది చాలా విశేషమైనటువంటిది. అలాగే ఇక్కడ మొదటగా నరసింహస్వామి దగ్గర నుంచి ప్రారంభం చేసుకున్న నరసింహస్వామి, లక్ష్మీదేవి సహితంగా, శ్రీదేవి భూదేవి సమేతంగా, కళ్యాణ వెంకటేశ్వర స్వామి, అలాగే రమాసీత సత్యనారాయణ స్వామి. ఈ మనకి భాగ్యనగరంలో సత్యనారాయణ స్వామి దేవాలయాలు చాలా తక్కువ ఉన్నాయి, అందులో ఇక్కడ ఉన్నటువంటి రమాసహితంగా సత్యనారాయణ స్వామి ఉండటం చాలా విశేషము. అలాగే ఆంజనేయ స్వామి, అభయ ఆంజనేయ స్వామి, రాముల వారితో సహితంగా ఆంజనేయ స్వామి, పక్కన అయ్యప్ప స్వామి, ఇటుపక్క వచ్చేసరికి మన గణపతి, అలాగే కాశీ విశ్వేశ్వరుడు, అటు పక్కన ఉన్నటువంటి వాళ్ళు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, పార్వతి అమ్మవారు, సరస్వతి అమ్మవారు ఇక్కడ కొలువే ఉన్నారు. విశేషముగా ఇక్కడ మాసానికి వచ్చేటువంటి వాళ్ళ యొక్క జన్మ నక్షత్రాలలో ఆ యొక్క స్వామి వాళ్ళకి అభిషేకం చేయడం జరుగుతుంది విశేషంగా. అలాగే కుంకుమార్చనలు ఒక్కొక్క మాసానికి శాస్త్రంలో చెప్పిన విధముగా ఒక్కొక్క విధముగా విశేష అర్చనలు, పూజలు మొదలగు నైవేద్యాలు కూడా విశేషంగా చేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడ ప్రత్యేకత ఏదైనా ఉన్నది అంటే, ప్రత్యేకమైనటువంటిది ఒక కుటుంబ పరివారము, శివ పరివారము అంటే శివుడు తండ్రి, అలాగే పార్వతి అమ్మవారు ఈ లోకానికి అంతటికి తల్లి, అలాగే అతనికి కుమారుడు సుబ్రహ్మణ్య స్వామి, గణపతి, అలా ఇక్కడ కొలువే ఉండటం చాలా విశేషము. మరియు ఇక్కడ ఉన్నటువంటి ఇంత పరివారంలో కూడా వెంకటేశ్వర స్వామి ఎక్కడైనా ఓన్లీ వెంకటేశ్వర స్వామి మాత్రమే ఉంటారు, కానీ మనకి ఇక్కడ శ్రీదేవి భూదేవి సమేతముగా కళ్యాణ వెంకటేశ్వర స్వామి, భక్తుల యొక్క సౌకర్యము కొరకు, వాళ్ళ యొక్క పిల్లల యొక్క వంశ అభివృద్ధి కొరకు కానీ, వివాహ ఆటంకాల తొలగుటకు కానీ
కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి యొక్క విశేషంగా కళ్యాణాలు జరగడం జరుగుతుంది. అలాగే జాతకములో ఉన్నటువంటి దోషమును తొలగించడం కొరకు కూడా విశేషంగా కాశీ విశ్వేశ్వరునికి అభిషేకము, ప్రదోష కాలంలో నందీశ్వరుడికి విశేషమైనటువంటి అభిషేకం కూడా చేయడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి విశేషము, ఇక్కడికి వచ్చేటప్పుడు ప్రత్యేకంగా ఇద్దరు పక్క పక్కనే ఉన్నారు, అదే విశేషం. అంటే క్షేత్రపాలకులు ఎవరంటే శివాలయానికి విష్ణుమూర్తి క్షేత్రపాలకుడు, విష్ణాలయానికి శివుడు క్షేత్రపాలకుడు. ఆ విధంగా బేస్ చేసుకుంటే రెండు ఇద్దరు పరివారాలు కూడా విశివ కేశవులు ఇద్దరు ఒకే చోట, అంటే వాళ్ళిద్దరికి భేదం లేదు. రేరుగా చూస్తాం తక్కువ చా. అంటే పాత కాలంలో వైషమ్యాలు ఉండేవి, వైష్ణవికి వైష్ణవ భక్తులు వేరు, శివభక్తులు వేరు, వైషమ్యాలు ఉండేవి. శాస్త్రంలో అయితే అదేమీ చెప్పబడలేదు, ఇద్దరు ఒకటే. శివకేశ్వరులకు భేదం లేదు, అభేదమూర్తులు ఇద్దరు కూడా. జనరల్గా శివుడికి పూజ చేసేవాళ్ళు విష్ణువుకి పూజ చేయరు, విష్ణువుకి చేసేవాళ్ళు శివుడికి చేయరంట. అంటే విష్ణువుని చెయ్యరు కాదు, కొన్ని సాంప్రదాయాలు వైష్ణవ సాంప్రదాయంలో శివుడికి పూజ చేయడం లేదు, ఈశ్వరునికి చేయడం లేదు. శివ సాంప్రదాయంలో విష్ణువు పూజ చేయడం లేదు. కానీ రెండు సాంప్రదాయాలు కలగలిపి ఇక్కడ పెట్టి ఉండడం వల్లనే అందరూ పూజ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. చెయ్యకూడదని అయితే ఏమీ లేదు, ఇద్దరికి వాళ్ళు వీరికి చేయొచ్చు, వీరు వాళ్ళకి చేయొచ్చు. అంటే చెయ్యకూడదని కాదు, ఎందుకో ఆ విష్ణు సాంప్రదాయం వాళ్ళు శివుడి సాంప్రదాయాన్ని పాటించరు, శివుని సాంప్రదాయం వాళ్ళు విష్ణు సాంప్రదాయాన్ని పాటించరు అని ఒక నానుడు. శాక్తేయులు కూడా ఉన్నారు ఇందులో, అమ్మవారికి సంబంధించిన శాక్తేయులు కూడా ఉన్నారు, మళ్ళీ వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు వీళ్ళిద్దరిని వదిలేసి మా అమ్మాయి గొప్ప అంటారు, మా విష్ణువే గొప్ప అని కొంతమంది అంటారు, ఈశ్వరుడే గొప్ప అని అంటారు, అమ్మవారే గొప్ప అని కొంతమంది అంటారు. నేను అలా కాలక్రమంలో వచ్చినవే తప్ప వాళ్ళకైతే ఏ భేదం లేదు, మన మానవ సృష్టించుకున్నవి ఇవన్నీ కూడా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.